తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకుంటున్నారని, పీవీ ఘాట్ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదని విమర్శించారు. మోసం చేయడంలో కేసీఆర్ ఏక్ నెంబర్, కేటీఆర్ దశ నెంబర్ అని ఎద్దేవా చేశారు. లాయర్ వామనరావు హత్యపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేసి పొరపాటు చేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తులందరూ కూడా కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారం తన వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అవినీతికి వ్యతిరేకంగా, ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరిపి ఇవ్వాలంటే దాని ప్రత్యామ్నాయం ఏదో ఆలోచించుకోవాలని చెప్పి అనుకున్న తర్వాత మరొక పెద్ద మనసుతో ఆలోచించి ఎట్టి మొత్తం నా ఆలోచన అదే, మీ ఆలోచన కాబట్టి అందరం కలిసికట్టుగా వేద్దాం. మరి జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇంత గతంలో పనిచేసిన పార్టీలో సిద్ధాంతం ముఖ్యము, మోడీ గారు నాయకత్వం ముఖ్యము కాబట్టి నేనే విరమించుకుంటా. నాకు కావాల్సినటువంటి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలని ఆలోచించింది కాబట్టి తప్పకుండా నేను మీ సలహా మేరకు, మీ కోరిక మేరకు నేను తప్పకుండా నేను విరమించుకుంటాను.